నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తమలకం చ శిష్యం తంతోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అధ్యాయ 18 శ్లోక 42. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ. జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. నౌ భగవాన్ ఈస్ ఇండికేటింగ్ ద కర్మ ఆఫ్ ఈచ్ వర్ణ. హీస్ ఇండికేటింగ్ మీన్స్ హీస్ నాట్ ఇలాబొరేటింగ్ ఆన్. ఇన్ బ్రీఫ్ హీస్ మెన్షనింగ్ ద కర్మ. ద ఇలాబొరేషన్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ అదర్ టెక్స్ట్స్ ఇన్ ద స్మృతి గ్రంథాస్ ఇన్ ద ధర్మశాస్త్ర. దీస్ కర్మాస్ ఆర్ డిస్కస్డ్ ఇలాబొరేట్లీ even in books like Mahabharata. You will find a detailed discussion of who should do what karma. Here it is just an indication, because Bhagavad Gita is predominantly a moksha shastra. Yeah, brahma karma, the karma of brahma. Brahma means brahmana. Shamaha, shamaha means manonigraha. Damaha, indriya nigraha. Tapaha, tapas. శౌచం క్లెన్లీనెస్. క్షాంతి పేషెన్స్ ఆర్ ఎండ్యూరెన్స్. ఆర్జవం ఆనెస్టీ. జ్ఞానం study of the shastra. Jnanam means study of the shastra. Vijnanam, vijnanam means abiding in the vision of the shastra. Astikyam, shraddha. All these are brahma karma, the actions of a brahmana. Swabhavajam, these karmas are based on their swabhava. Here we can notice that Bhagavan is not really talking about karma. Shamaha, etc., they are not really karma.
దే ఆర్ క్వాలిటీస్ బట్ హీ కాల్స్ దెమ్ కర్మ. Therefore, we should understand that Bhagavan implies the actions that predominantly require these qualities. The actions that require Shama, Dama, etc. to a great extent. Such karmas are meant for a Brahmana. For example, Shaucham. Any karma which requires great extent of Shaucha, cleanliness, like Puja, etc. If one has to perform Puja, etc., he should keep himself very clean. Such karmas are meant for a Brahmana. Kani punaha tani karmani iti uchyante. కాని పునః తాని కర్మాణి. వాట్ ఆర్ దోస్ కర్మాస్? కర్మాణి ప్రవిభక్తాని. ద కర్మాస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, కర్మాస్ ఆర్ డివైడెడ్, అలాటెడ్. వాట్ ఆర్ దోస్ కర్మాస్? ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఇన్ following three shlokas, 42, 43 and 44. Iti uchyate, uchyante, karmani uchyante. The karmas are being told. Shamo damascha yatha vyakhyatarthau tapaha యథోక్తం శారీరాది శౌచం వ్యాఖ్యాతం క్షాంతిహి క్షమా ఆర్జవం రుజుతైవచ రుజుతా ఏవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఆస్తిక భావః శ్రద్ధధానత ఆగమార్థేషు బ్రహ్మకర్మ బ్రాహ్మణజాతేః కర్మ స్వభావజం యదుక్తం స్వభావ ప్రభవైః గుణైః ప్రవిభక్తాని ఇతి తదేవ ఉక్తం స్వభావజం ఇతి. శమోదమశ్చ యథావ్యాఖ్యాతార్థౌ. ద మీనింగ్ ఆఫ్ శమ అండ్ దమ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బిఫోర్ ఇన్ అధ్యాయ 17. దమ దానం దమశ్చ యజ్ఞశ్చ దమ కేమ్ దేర్ అండ్ శమ శమ మీన్స్ శాంతి. త్యాగశాంతిరపైశునం. They came there in the beginning of Adhyaya 17. There Bhashyakara has explained their meanings. Tapaha yathoktam. Even tapas
హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ చాప్టర్ 17. శారీరాది 3 టైప్స్ ఆఫ్ తపస్ క్యాన్ బి అండర్స్టూడ్ హియర్. శారీర, వాచిక అండ్ మానస. శౌచం వ్యాఖ్యాతం. శౌచం హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అధ్యాయ 17. అండ్ క్షాంతి 16. అధ్యాయ 16. క్షాంతి క్షమా. ద వర్డ్ క్షమా కేమ్ ఇన్ 16. సేమ్ థింగ్ ఈస్ క్షాంతి. ఆర్జవం రజుతా ఏవచ. ఆర్జవం మీన్స్ రజుతా. ఆనెస్టీ, ఆబ్సెన్స్ ఆఫ్ క్రూకెడ్నెస్, ఆబ్సెన్స్ ఆఫ్ డిసీట్. జ్ఞానం విజ్ఞానం. జ్ఞాన అండ్ విజ్ఞాన. జ్ఞానం మీన్స్ శాస్త్రీయ పదార్థ జ్ఞానం. అండర్స్టాండింగ్ ద టీచింగ్ ఆఫ్ ద శాస్త్ర ఈస్ కాల్డ్ జ్ఞాన. విజ్ఞానం మీన్స్ శాస్త్రార్థస్య స్వానుభవాయ తత్వాపాదనం. విజ్ఞానం మీన్స్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ ఆఫ్ ద శాస్త్ర. పుట్టింగ్ ద టీచింగ్ ఆఫ్ ద శాస్త్ర ఇన్ టు ప్రాక్టీస్. హియర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ బ్రహ్మజ్ఞానం. ఇట్ క్యాన్ బి ద జ్ఞాన ఆఫ్ ఎనీ అదర్ పోర్షన్ ఆఫ్ ద శాస్త్ర ఆల్సో. జ్ఞానం విజ్ఞానం. ఆస్తిక్యం మీన్స్ ఆస్తిక భావ. ఆస్తికస్య భావ ఆస్తిక్యం. ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఆస్తిక ఈస్ కాల్డ్ ఆస్తిక్య. మీన్స్ ఆగమార్థేషు శ్రద్ధధానత. హ్యావింగ్ శ్రద్ధ ఇన్ ద ఆగమార్థ, ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద ఆగమ, ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద శాస్త్ర. బ్రహ్మకర్మ బ్రాహ్మణ జాతే కర్మ. ఇట్ ఈస్ ద కర్మ ఆఫ్ బ్రాహ్మణ జాతి. బ్రాహ్మణ వర్ణ. స్వభావజం యదుక్తం. స్వభావజం హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్. స్వభావ ప్రభవైర్గుణై ప్రవిభక్తాని ఇతి తదేవ ఉక్తం స్వభావజం ఇతి. వాట్ ఈస్ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ శ్లోక యాజ్ స్వభావ ప్రభవైర్గుణై, ద సేమ్ థింగ్ ఈస్ రెఫర్డ్ టు హియర్ యాజ్ స్వభావజం. శ్లోక 43. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం. యుద్ధే చాప్యపలాయనం. దానమీశ్వర భావశ్చ. క్షాత్రం కర్మ స్వభావజం. క్షాత్రం కర్మ. క్షాత్రం, క్షత్రం ఇస్ దేర్. క్షత్రం ఆల్సో ఇస్ ఫైన్. క్షాత్రం ఈస్ ఎ బెటర్ రీడింగ్. క్షాత్రం కర్మ. క్షాత్రం, యా, క్షత్రం ఈస్ ఆల్సో ఓకే, బట్ క్షాత్రం ఈస్ ఎ బెటర్ రీడింగ్. యా, సమ్ రీడింగ్స్ హ్యావ్ క్షత్రకర్మ. క్షత్రకర్మ టుగెదర్. యా, క్షాత్రం కర్మ. జనరలీ ఐ హ్యావ్ సీన్ క్షాత్రం కర్మ. సో
లెట్ అస్ కీప్ ఇట్ క్షాత్రం కర్మ. క్షత్రకర్మ ఈస్ ఫైన్, క్షత్రకర్మ స్వభావజం, గ్రమాటికలీ ఇట్ ఈస్ కరెక్ట్. క్షాత్రం కర్మ ఈస్ ఆల్సో కరెక్ట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రీడింగ్స్ ఆర్ క్షాత్రం కర్మ. శౌర్యం, శౌర్య మీన్స్ మిలిటరీ వ్యాలర్ అండ్ స్కిల్. మిలిటరీ వ్యాలర్ అండ్ స్కిల్ ఈస్ కాల్డ్ శౌర్య. ది ఎబిలిటీ టు ఫైట్ ఎట్సెట్రా. తేజ, బోల్డ్నెస్. ధృతి, ఫార్టిట్యూడ్, ది ఎబిలిటీ టు విత్స్టాండ్ ఛాలెంజెస్, ఎబిలిటీ టు ఫేస్ ఛాలెంజెస్. దాక్ష్యం మీన్స్ బీయింగ్ విటీ, విట్, క్విక్ విట్టెడ్నెస్ ఈస్ కాల్డ్ దాక్ష్యం. ది ఎబిలిటీ టు మేక్ క్విక్ డిసిషన్ ఎట్సెట్రా. యుద్ధే చాపి అపలాయనం, నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ యుద్ధ. దానం, గివింగ్, ఈశ్వర భావ, రూలర్షిప్. అడ్మినిస్ట్రేషన్, క్షాత్రం కర్మ స్వభావజం, దీస్ ఆర్ క్షాత్రకర్మ, ద కర్మ ఆఫ్ క్షత్రియ బేస్డ్ ఆన్ స్వభావ. భాష్య, శౌర్యం శూరస్య భావ, తేజ ప్రాగల్భ్యం, ధృతిహి ధారణం, సర్వావస్థాసు అనవసాదః భవతి, యయా ధృత్యా ఉత్తంభితస్య దాక్ష్యం, దక్షస్య భావః సహసా ప్రత్యుత్పన్నేషు కార్యేషు అవ్యామోహేన ప్రవృత్తిః. యుద్ధే చాపి అపలాయనం అపరాంగ్ముఖీ భావః శత్రుభ్యః. దానం, దేయద్రవ్యేషు ముక్తహస్తతా, ఈశ్వరభావశ్చ ఈశ్వరస్య భావః, ప్రభుశక్తి ప్రకటీకరణం, ఈషితవ్యాన్ ప్రతి. క్షాత్రం కర్మ క్షత్రియజాతే విహితం కర్మ క్షాత్రకర్మ
స్వభావజం. శౌర్యం, శూరస్య భావ శౌర్యం. శూర మీన్స్ ఎ హీరో, ఎ హీరో ఇన్ ద వార్, ఎ హీరో ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ శూర. ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఎ శూర ఈస్ కాల్డ్ శౌర్య. ద నేచర్ ఆఫ్ ఎ శూర ఈస్ కాల్డ్ శౌర్య. వాట్ మేక్స్ వన్ ఎ శూర ఈస్ కాల్డ్ శౌర్య. మీనింగ్ ద మిలిటరీ వ్యాలర్ అండ్ స్కిల్. తేజ ప్రాగల్భ్యం, బోల్డ్నెస్. ధృతి మీన్స్ ధారణం, ది ఎబిలిటీ టు హోల్డ్ ఆన్. ద మెంటల్ రిసాల్వ్ టు హోల్డ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ. భాష్యకార ఎక్స్ప్లెయిన్స్ ధృతి సర్వావస్థాసు యయా ధృత్యా ఉత్తంహితస్య అనవసాదః భవతి. సర్వావస్థాసు ఎట్ ఎనీ కండిషన్, ఎట్ ఎనీ సిచ్యువేషన్, యయా ధృత్యా ఉత్తంభితస్య, వన్ హూ ఈజ్ సపోర్టెడ్ బై ద ధృతి. ధృత్యా ఉత్తంభితస్య, వన్ హూ ఈజ్ సపోర్టెడ్ బై ద ధృతి, అనవసాదః భవతి. హీ డస్ నాట్ బ్రేక్ డౌన్, హీ డస్ నాట్ గివ్ అప్, హీ డస్ నాట్ కొలాప్స్ even during difficult situation. That kind of mental strength or mental willpower is called dhruti. Dakshyam, dakshasya bhavah dakshyam. Daksha means a quick-witted person. Tasya bhavaha daksham, dakshya. His nature is called dakshya. Bhashyakara explains dakshya. Sahasa pratyutpanneshu karyeshu avyamohena pravritti. Sahasa, suddenly, all of a sudden, an occasion arises. Pratyutpanneshu karyeshu, certain occasions arise all of a sudden. Then, mostly people may get confused. What to do now? People are not generally able to make quick decision. But this person, avyamohena pravrittihi, he acts without getting confused. Avyamohena, without confusion, pravrittihi, action, he takes action. The ability to take action without getting confused when an occasion arises all of a sudden means being ready with it is called dakshya. Yuddhe chapi apalayanam means shatrubhyah aparangmukhi bhavah. Not turning one's back to the enemies.
నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది ఎనిమీస్, నాట్ హెసిటేటింగ్ టు ఫేస్ ది ఎనిమీస్. దానం దేయద్రవ్యేషు ముక్తహస్తత, హ్యావింగ్ ఎ లిబరల్ హ్యాండ్ విత్ రెస్పెక్ట్ టు ద వెల్త్ దాట్ షుడ్ బి గివన్. దేయద్రవ్యేషు, ద వెల్త్స్, ద రిసోర్సెస్ దాట్ షుడ్ బి గివన్ టువర్డ్స్ దెమ్, హీ హ్యాస్ ఎ లిబరల్ హ్యాండ్, ముక్తహస్తత. He is ready to give anything, like a Karna. Ishvara bhavascha, Ishvarasya bhavaha, Ishvara bhavaha. The quality of an Ishvara is called Ishvara bhava. Means, ఈషితవ్యాన్ ప్రతి ప్రభుశక్తి ప్రకటీకరణం, షోయింగ్ వన్స్ అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీ టువర్డ్స్ ద పీపుల్ హూమ్ వన్ షుడ్ రూల్, హూమ్ వన్ షుడ్ గవర్న్. ఈషితవ్యాన్ ప్రతి, ద పీపుల్ హూ షుడ్ బి గవర్న్డ్, టువర్డ్స్ దెమ్ ప్రభుశక్తి ప్రకటీకరణం, షోయింగ్ వన్స్ ఎబిలిటీ ఆఫ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. క్షాత్రం కర్మ క్షత్రియజాతే విహితం కర్మ, ద కర్మ ఎంజాయిన్డ్ ఫార్ క్షత్రియజాతి, క్షత్రియవర్ణ, ఈస్ కాల్డ్ క్షాత్రకర్మ. క్షత్రాణం idam kshatram, that which belongs to kshatriya, or kshatriya kshatranam vihitam kshatram, kshatranam vihitam kshatram, that which is enjoined for kshatriyas. Swabhavajam, even this karma is swabhavajam. Shloka 44. Krishi gaurakshya vanijyam, vaishya karma swabhavajam, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ, కృషి అగ్రికల్చర్, గౌరక్ష్య టేకింగ్ కేర్ ఆఫ్ కౌస్, ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్, అండ్ వాణిజ్యం బిజినెస్, దీస్ ఆర్ వైశ్యకర్మ స్వభావజం. ఈవన్ దే ఆర్ బోర్న్ ఆఫ్ స్వభావ. పరిచర్యాత్మకం కర్మ, ద కర్మ విచ్ హ్యాస్ ద నేచర్ ఆఫ్ పరిచర్య, సర్వీస్ ఇన్ నేచర్. శూద్రస్యాపి స్వభావజం, సచ్ కర్మ ఈస్ శూద్రస్య కర్మ, and it is also swabhavajam. Bhashya krishi gaurakshya vanijyam, krishischa gaurakshyancha vanijyancha
కృషి గౌరక్ష వాణిజ్యం కృషి భూమేః విలేఖనం గాః రక్షతి ఇతి గోరక్షః తద్భావః గౌరక్ష్యం పాశుపాల్యం వాణిజ్యం వణిక్కర్మ క్రయ విక్రయాదిలక్షణం వైశ్యకర్మ వైశ్యజాతేః కర్మ స్వభావజం పరిచర్యాత్మకం శుశ్రూషాస్వభావం కర్మ శూద్రస్యాపి స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం కృషిః చ గౌరక్ష్యం చ వాణిజ్యం చ కృషి గౌరక్ష్య వాణిజ్యం సమాహారద్వంద్వ దట్ ఈస్ వై ఏకవచనం కృషిః అగ్రికల్చర్ గౌరక్ష్యం అండ్ వాణిజ్యం భాష్యకార ఎక్స్ప్లెయిన్స్ ఈచ్ వన్ కృషిః మీన్స్ భూమేః విలేఖనం ఫ్లోయింగ్ ద గ్రౌండ్ is called krishi meaning agriculture gaha rakshati iti gorakshah bhashyakara is explaining the derivation of gaurakshyam gaha rakshati iti gorakshah One who protects the cows is called Goraksha. Upapada samasa. Gaha rakshati iti Goraksha. Tad bhavaha. Gorakshasya bhavaha gaurakshyam. Shanya pratyaya. Goraksha. ప్లస్ శన్య బికమ్స్ గౌరక్ష్యం పాశుపాల్యం ఇట్ మీన్స్ పాశుపాల్య టేకింగ్ కేర్ ఆఫ్ పశు కౌస్ క్యాటల్స్ పాశుపాల్యం ఐ థింక్ పాశుపాల్యం వాణిజ్యం వణికర్మ వాణిజ్యం మీన్స్ ద యాక్ట్ ద వర్క్ ఆఫ్ వణిక్ వణిక్ మీన్స్ ఎ ట్రేడర్ ఎ మర్చెంట్ ద వర్క్ ఆఫ్ ఎ మర్చెంట్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఎ మర్చెంట్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రయ విక్రయాది లక్షణం క్రయ బయింగ్ విక్రయ selling etc adi includes many other work like construction agency so many types are there they are all done by the traders trading is kraya vikraya vaishya karma vaishya jateh karma they are the karma of vaishya jati swabhavajam paricharyatmakam శుశ్రూషాస్వభావం కర్మ ద కర్మ
క్యారెక్టరైజ్డ్ బై పరిచర్య, శుశ్రూష, సర్వీస్. ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ శూద్రస్య కర్మ. ఇట్ ఈస్ ద కర్మ ఆఫ్ శూద్ర. ఎనీ అదర్ టైప్ ఆఫ్ సర్వీస్ ఈస్ అ శూద్రాస్ కర్మ. Nowadays, majority are going Shudras Karma, perhaps. Shloka 45. Sve Sve Karmanyabhirataha Sam Siddhim Labhate Naraha స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తక్షణో స్వే స్వే కర్మణి అభిరతః నరః సంసిద్ధిం లభతే. These karmas, the karma pertaining to one's own varna and ashrama, they are indicated here. Though they are the topic of dharma shastra, they are indicated here in moksha shastra, Bhagavad Gita. Why? Because these karmas serve as a means for chitta shuddhi. Therefore, even the swadharma, karma according to one's own varna and ashrama, serves as a means for moksha. Therefore, they are mentioned here. స్వే స్వే కర్మణి అభిరతః నరః. ఏ నరః, ఏ హ్యూమన్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ వన్స్ ఓన్ కర్మ, స్వే స్వే కర్మణి ఇన్ వన్స్ ఓన్ కర్మ, వన్స్ ఓన్ రెస్పెక్టివ్ కర్మ, అభిరతః ఎంగేజ్డ్ ఇన్ సచ్ కర్మ, కమిటెడ్ టు సచ్ కర్మ, సంసిద్ధిం లభతే, అటైన్స్ సంసిద్ధి, మీన్స్ అటైన్స్ చిత్తశుద్ధి. దట్ ఈస్ ద రెలవెన్స్ ఆఫ్ ద కర్మ విత్ రెస్పెక్ట్ టు ద పర్స్యూట్ ఆఫ్ మోక్ష. స్వకర్మ నిరతః యథా సిద్ధిం విందతి తత్ శృణు. స్వకర్మ నిరతః ఎంగేజ్డ్ ఇన్ వన్స్ ఓన్ కర్మ, కమిటెడ్ టు వన్స్ ఓన్ కర్మ, యథా సిద్ధిం విందతి, హౌ హీ అటైన్స్ సిద్ధి, హౌ హీ అటైన్స్ మోక్ష, నాట్ మోక్ష, చిత్తశుద్ధి. హియర్ సిద్ధి మీన్స్ చిత్తశుద్ధి. తత్ శృణు, ప్లీజ్ లిసన్ టు దాట్. కృష్ణ ఈస్ గోయింగ్ టు టెల్ లేటర్ ఆన్ హౌ బై పర్ఫార్మింగ్ వన్స్ కర్మ వన్ క్యాన్ అటైన్ చిత్తశుద్ధి. మీనింగ్ వాట్ షుడ్ బి ది యాటిట్యూడ్ వైల్ పర్ఫార్మింగ్ ద కర్మ దాట్ లీడ్స్ టు చిత్తశుద్ధి. దాట్ ఈస్ గోయింగ్ టు బి టోల్డ్. Therefore, Krishna says, Tat Shunu, listen, pay attention. Bhashya, Etesham, Jati Vihitanam, Karmanam,
సమ్యగనుష్ఠితానాం స్వర్గప్రాప్తిః ఫలం స్వభావతః. వర్ణాః ఆశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠాః ప్రేత్య కర్మఫలం అనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల ధర్మ ఆయుః శ్రుత. దెన్ వాట్ ఇస్ దేర్? వృత్త విత్త సుఖమేధసః జన్మ ప్రతిపద్యంతే ఇత్యాది స్మృతిభ్యః పురాణే చ వర్ణినాం ఆశ్రమినాం చ లోకఫలభేద విశేషస్మరణాత్. These karmas have twofold result. Suppose somebody performs his swadharma, the karma enjoined for his varna and his ashrama properly, then what result is he going to get? There are twofold results. The first type of result is swargadi loka prapti, attaining higher loka like swarga etc. This is one type of result. If the swadharma is performed without moksha as the goal, then this will be the phala. They will go to swarga. But the same karmas, if they are performed with another type of attitude, with the Ishwararpana buddhi, then the same karmas lead to chitta shuddhi. The second type of phala is chitta shuddhi. First of all, Bhashyakara is talking about the first type of phala of the karmas, which is swarga prapti. Etesham jati vihitanam karmanam, these karmas which are jati vihita, which are enjoined based on jati, based on varna, samyak anushthitana, if they are performed properly, then swabhavatah phalam, the phala of the very swabhava of the karma, swabhavika phala, the default result of these karmas, స్వభావతః వ్యాఖ్యానకారాసీస్ విహితత్వాదేవ మోక్షాపేక్షాం అంతరేణ అనుష్ఠానాదిత్యర్థః. స్వభావతః మీన్స్ ఇఫ్ దే ఆర్ జస్ట్ పర్ఫార్మ్ విదౌట్ ఈశ్వరార్పణ బుద్ధి,
without the accompaniment of Ishwararpana Buddhi, if they are performed, then they will yield Swargaloka. So by default, the phala of the karma is Swarga Prapti. To support this, Bhashyakara quotes Smriti Vakya. There is a Smriti Vakya which reveals the Swabhavataha Phala of the karmas. Varnaha Ashramascha. Here Varnaha means the people belonging to a particular varna. People belonging to any particular varna are called varna. Ashramascha, and people belonging to any particular ashrama. Swakarma nishthaha, if they are committed to their karma, if they are committed to their swadharma, then pretya, after death, karma phalam anubhuya, they enjoy the result of their karma after death. They may go to swargadi loka. Tatashyeshena. So in the swarga, they will stay for a long time. While their stay in swarga, they exhaust their karma to certain extent. A major portion of their karma is exhausted in swarga. But then some more karma will be left, because all karma cannot be exhausted. Even after going to swarga, some karma will be left. That is called tatashyeshena. The karma that remains, some balance is left. Yeah, tatashyeshena. It is called shesha or anushaya. Anushaya it is called. So anushaya shabditam. So shesha shabdena bhukta karmanaha atiriktam karma anushaya shabditam uchyate. So shesha refers to the karma other than the karma which is enjoined there. See, somebody goes to swarga. What karma makes them to go to swarga? Certain type of punya. But that is not the only karma he has. He has many other karmas accumulated in many other janmas. All those karmas are there. They are not exhausted in swarga. Only the karma which has taken him to swarga, that karma has been exhausted. The karma responsible for swargaloka is exhausted. Then the other karmas are there. Lot of other karmas are there. They are called shesha. So tatashyeshena. If that shesha karma is not there, he cannot be reborn after swarga. So tatashyeshena, he gets another birth after enjoying the swarga.
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. విశిష్ట దేశ జాతి కుల ధర్మాయుశ్రుత వృత్త విత్త సుఖమేధస జన్మ ప్రతిపద్యంతే. సో విశిష్ట దేశ ద శేష కర్మ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ బర్త్ హీ షుడ్ హ్యావ్. విశిష్ట దేశ, హీ ఈస్ బోర్న్ ఇన్ ఎ స్పెసిఫిక్ దేశ. ఈవెన్ ద దేశ యు ఆర్ బోర్న్ ఈస్ డిటర్మిన్డ్ బై ద కర్మ. వెదర్ యు ఆర్ బోర్న్ ఇన్ భారతవర్ష ఆర్ అమెరికా ఆర్ పాకిస్తాన్, ద కర్మ డిటర్మిన్స్. విశిష్ట దేశ, విశిష్ట జాతి, వాట్ జాతి వన్ షుడ్ బి బోర్న్, బ్రాహ్మణ ఆర్ క్షత్రియ, వైశ్య ఆర్ శూద్ర. సో విశిష్ట జాతి, కుల, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ వన్ షుడ్ బి బోర్న్, ధర్మ, వాట్ కైండ్ ఆఫ్ ధర్మ వన్ షుడ్ గెట్ ఇన్ ద ఫాలోవింగ్ జన్మ. ఆయుః, వాట్ షుడ్ బి ద లైఫ్ స్పాన్. శ్రుత, వాట్ షుడ్ బి హిస్ ఎడ్యుకేషన్, ద స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఈవెన్ దాట్ ఈస్ డిటర్మిన్డ్ బై ప్రారబ్ధ. హౌ మచ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఐ హ్యావ్. శ్రుత, సారీ వృత్త, వాట్ కైండ్ ఆఫ్ వృత్త కాండక్ట్ ఐ షుడ్ హ్యావ్. అండ్ విత్త, హౌ మచ్ ఆఫ్ వెల్త్ ఐ షుడ్ హ్యావ్. సుఖ, హౌ మచ్ ఆఫ్ ప్లెజర్ ఐ షుడ్ హ్యావ్ ఇన్ ఎ పర్టిక్యులర్ జన్మ. మేధ, మేధస్, వాట్ కైండ్ ఆఫ్ మేధ ఐ షుడ్ హ్యావ్, ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఐ షుడ్ హ్యావ్. ఆల్ దీస్ ఆర్ డిటర్మిన్డ్ బై ద కర్మ. జన్మ ప్రతిపద్యంతే, దాట్ కైండ్ ఆఫ్ జన్మ దే అటైన్ ఆఫ్టర్ ఎంజాయింగ్ స్వర్గ ఫార్ మెనీ మెనీ ఇయర్స్. సో దిస్ ఈస్ ఇత్యాది స్మృతిభ్య, దిస్ ఇస్ ద స్మృతి ప్రమాణ. ఇత్యాది స్మృతిభ్య, దేర్ ఆర్ మెనీ సచ్ స్మృతి వాక్యాస్. అండ్ ఆల్సో పురాణ, ఆఫ్టర్ స్మృతి ప్రమాణ, భాష్యకార కోట్స్ ఇస్ పురాణ ఎస్ ప్రమాణ. పురాణే చ వర్ణినాం ఆశ్రమినాం చ లోక ఫల భేద విశేష స్మరణాత్. ఈవెన్ ఇన్ పురాణ, వర్ణినాం ఆశ్రమినాం చ, పీపుల్ బిలాంగింగ్ టు వర్ణ అండ్ ఆశ్రమ, వర్ణి అండ్ ఆశ్రమి, దే గెట్ లోక ఫల భేద విశేష స్మరణాత్. దే గెట్ లోక ఫల భేద, డిఫరెంట్ లోక ఫల. ఈవెన్ ఇన్ ద లోక ఫల దేర్ ఆర్ వెరైటీస్. వాట్ లోక దే షుడ్ గో, దేర్ ఆర్ వెరైటీస్. దేవలోక ఆర్ గంధర్వలోక ఎట్సెట్రా. లోక ఫల భేద విశేష స్మరణాత్. The Puranas mention the specific category of loka and phala one gets by performing a particular type of karma. Therefore, the default result of performing one's varnashrama karma is to go to higher loka. Let's continue the భాష్య. కారణాంతరాత్తు
ఇదం వక్ష్యమాణం ఫలం, ఇదం వక్ష్యమాణం ఫలం, ద ఫల విచ్ ఇస్ బీయింగ్ టోల్డ్ నౌ, విచ్ ఇస్ గోయింగ్ టు బి టోల్డ్ నౌ, దట్ ఈస్ సంసిద్ధి, చిత్తశుద్ధి ఫల. ఇట్ ఈస్ నాట్ స్వభావత ఫల, బై డిఫాల్ట్ దిస్ ఫల డస్ నాట్ కమ్. మీనింగ్ ఇఫ్ యూ జస్ట్ డూ ద కర్మ విదౌట్ ఎనీ స్పెసిఫిక్ యాటిట్యూడ్, దిస్ ఫల ఈస్ నాట్ గోయింగ్ టు కమ్. దేర్ ఫార్ భాష్యకార సేస్ కారణాంతరా, on account of some other cause, some additional cause, some additional factor, idam vakshyamanam phalam, it gives this phala which is going to be told. So one is swabhavatah phalam or swabhavikam phalam, another is కారణాంతరాత్ ఎనదర్ ఫలం, ఇదం ఫలం. స్వే స్వే యథోక్త లక్షణ భేదే కర్మణి అభిరతః తత్పరః సంసిద్ధిం స్వకర్మానుష్ఠానాత్ అశుద్ధిక్షయే సతి కాయేంద్రియాణాం జ్ఞాననిష్ఠా యోగ్యతాలక్షణాం సంసిద్ధిం లభతే ప్రాప్నోతి నరః అధికృతః పురుషః. స్వే స్వే ఇన్ వన్స్ ఓన్ రెస్పెక్టివ్ కర్మ యథోక్త లక్షణ భేదే కర్మణి, ద కర్మ హూస్ Lakshana has been told earlier in previous three shlokas. The distinct nature of each karma is told earlier. Karmani abhirataha means tatparaha, committed to one's own karma. Samsiddhim, so samsiddhi means kayendriyana jnana nishtha yogyata lakshanam samsiddhim. Here samsiddhi means jnana nishtha yogyata, the eligibility, the fitness to attain jnana nishtha, the fitness to abide in Atmajnana, the readiness to abide in Atmajnana. And where does the readiness happen? Kayendriyanam, in kaya, sharira, as well as indriyani, senses, includes mind, antarindriya also. The body, mind, senses, they should all become fit for jnana nishtha. That is called samsiddhi. And this happens only through ashuddhi kshaya, swakarmanushthanat, by performing one's own karma. అశుద్ధి క్షయే సతి, వెన్ ద అశుద్ధి డిటీరియోరేట్స్, వెన్ ది అశుద్ధి గోస్ అవే, వెన్ ది ఇంప్యూరిటీ గోస్ అవే, దెన్ దిస్ యోగ్యత
arises. Labhate means praapnoti, attains. Naraha means adhikrataha purushaha. A purusha, a human being who is adhikrataha, who is qualified to do karma. Now, Bhashyakara raises a question to connect the second half of the shloka. Kim swadharmanushthanatah eva sakshat samsiddhihi na katham tarhi swakarma niratah siddhim yatha yena prakarena విందతి తక్షణు కిం స్వధర్మానుష్ఠానతః ఏవ సాక్షాత్ సంసిద్ధి. డస్ హి గెట్ సంసిద్ధి జస్ట్ బై పర్ఫార్మింగ్ స్వధర్మ? దిస్ ఇస్ ఎ క్వశ్చన్, ఎ డౌట్. ఎ శిష్య మే ఆస్క్ దిస్ డౌట్. Then Siddhanti says, no, it is not so. Just by performing Swadharma, one cannot get Chitta Shuddhi. Just performance of Swadharma can give Swargadi Prapti, but it cannot give Chitta Shuddhi. It cannot give Jnana Nishtha Yogyata Prapti. Katham Tarhi, then how? How does it lead to samsiddhi? Then second line of the shloka, swadharma nirataha, swakarma nirataha. One who is committed to his swakarma. Yatha means yena prakarena, in which manner, how? Samsiddhim, siddhim labhate, siddhim vindati, he attains siddhi. Tat shanu, listen to it. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vashishyate. Om Shanti Shanti Shantihi. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం ఓం.